మహారాష్ట్ర కర్ణాటకలతో సరిహద్దు ఉన్న సంగారెడ్డి గంజాయి రవాణాకు కేంద్ర బిందువుగా మారింది విశాఖ మన్యం నుంచి స్మగ్లర్లు సంగారెడ్డి మీదుగా గంజాయి తరలిస్తున్నారు ఇటీవల ప్రభుత్వ ఆదేశాలతో నిఘాపించిన పోలీసులు భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు గంజాయి రహిత జిల్లాగా మార్చుతామంటున్న ఎస్పీ రమణ కుమార్తో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి ఇటీవల కాలంలో సంగారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడుతుంది అయితే ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది ఈ గంజాయి రవాణాకి ప్రధానంగా సంగారెడ్డి అడ్డాగా మారుతుంది ఈ గంజాయి రవాణాను అడ్డుకోవడానికి కానీ జిల్లాలో గంజాయి ఉందా అన్న విషయాలని జిల్లా ఎస్పీ రమణ కుమార్ నడి తెలుసుకుందాం సార్ ప్రధానంగా ఇటీవల కాలంలో సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా గంజాయి పట్టుబడుతుంది దీనికి గల కారణం ఏంటి అసలు ఇది ఎట్నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది మనం పరిశీలిస్తే కనుక ఇంతకుముందు మనం ఒక టూ మంత్స్ బ్యాక్ పట్టుకున్న కేసులో టూ ఫార్టీ కేజెస్ దొరికింది ఆ టూ ఫార్టీ కేజెస్ తమిళనాడుకు చెందిన వ్యక్తి ఒక శేఖర్ అనే వ్యక్తి అతను ఇక్కడ ఏఓబి ఏరియాలో కొని దాన్ని ముంబై తీసుకెళ్తున్నాడు తర్వాత మళ్ళీ ఇంతకుముందు ఒకటి ఒక ఫోర్ ట్వంటీ కేసెస్ ఒక లారీ దొరికింది లారీలో ఒక పర్టికులర్ కంపార్ట్మెంట్ తయారు చేసి తీసుకెళ్తున్నాడు అది కూడా ఏవోబీ ఏరియాలో కొని దాన్ని తీసుకెళ్లేదేమో అక్కడికి మళ్ళీ అగేన్ మహారాష్ట్రకి సో ఈ విధంగా మనం ఇక్కడ పట్టుకున్నప్పటికీ వాటిది ఇక్కడికి రావడం లేదు బేసిక్ అయితే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి మనం దాని మీద సమాచారం మనం ఫోకస్ చేసి సమాచారం కలెక్ట్ చేసి మనం అరచేయడం జరుగుతుంది ప్రధానంగా అంటే ప్రధాన ఇప్పుడు మనకు దొరుకుతున్న గంజాయి మొత్తం కూడా మూలాలు విశాఖ మాన్యంలో ఉంటున్నాయి అయితే ఇవి ఇక్కడి నుంచి మనకి మన జహిరాబాద్ ప్రాంతం ఇటు కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్ర ప్రాంతాలకు సరిహద్దులో ఉండడంలో జహీరాబాద్ని డంప్ డంప్ ఏరియాగా వాడుకొని అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన ప్రాంతాలకు తరలిస్తున్నారు అనేది వినిపిస్తుంది దీనిపైన మీ స్పందన ఏంటి దీని మీద ఫోకస్ చేశారు సో ఇంతకుముందు ఈ మన జహీరాబాద్ నారాయణగేడ్ ఏరియాలో ఇంతకుముందు కొంత ఈ కల్టివేట్ చేసిన అలవాటు రైతులకు ఉంది అయితే ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది మనం ఈ సంవత్సరం చూస్తే కనుక మన మొత్తం మీద కేవలం మనం ఎన్ని రేట్ చేసినప్పుడు ఒక పదిహేను ప్రదేశాల్లో మనం గంజాయి దొరకడం జరిగింది ఆ పదిహేను ప్రదేశాల్లో మొత్తం మొత్తం దొరికి పదిహేను ప్రదేశాల్లో లెక్క పెడితే మొత్తం దొరికింది మనకు ఏడు వందల ముప్పై ఐదు ప్లాంట్స్ మాత్రమే అంటే ఏడు వందల ముప్పై ఐదు అంటే ఒక 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 సింగిల్ ప్లేస్ దొరికింది హైయెస్ట్ ప్లాంట్స్ వన్ ఫిఫ్టీ త్రీ ప్లాంట్స్ అంటే అది పెద్ద కమర్షియల్ క్వాంటిటీ కాదు అది కేవలం తక్కువ అంటే కిలో నుంచి వెళ్ళి ఐదు కిలోలు పది ఐదు కిలోల వరకు వచ్చేస్తాయి సో ప్రధానంగా మనకిది జాతీయ రహదారి సిక్స్టీ ఫైవ్ అనేది ఇటు మహారాష్ట్ర కర్ణాటక రవాణా చేసిన ప్రధాన మార్గంగా ఉంది అయితే దీన్ని మీరు కంట్రోల్ చేయడానికి లేదా మన అంచు వెళ్లకుండా ఉండడానికి లేదా మన కాడ వినియోగాన్ని కానీ ఏదైనా తగ్గించడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి ఎలా సమన్వయం చేసుకుంటున్నారు మీరు తప్పకుండా ఇప్పుడు మనం ఏంటంటే ఎక్సైజ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మనము అందరి ఈ గంజాయిని ఎవరెవరు సాగు చేస్తున్నారు ఎవరు సప్లై చేస్తున్నారు అనేది అన్న మొత్తం సమాచారాన్ని ఎక్సైజ్ వారు మనకు మన సమాచారాన్ని ఎక్సైజ్ వారికి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందిని ఎక్సైజ్ వారు వాళ్ళు బ్యాండోవర్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ అటువంటి వారిని మీద మనం కూడా దృష్టి పెట్టి వాళ్ళు పైన మళ్ళీ చేస్తే మనం పట్టుకోవడం జరుగుతుంది ఆ విధంగా మనము ఎక్సైజ్ మనము ప్లస్ రెవెన్యూ వాళ్ళతోని ఇప్పుడు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టినాం మనము మీటింగ్ పెట్టి అన్ని శాఖల సమన్వయం కోరినాం సో వాళ్ళందరూ కూడా అంటే రెవెన్యూ శాఖ కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ శాఖ అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళు పీరియాడికల్గా భూములు విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ప్లస్ ఫారెస్ట్ శాఖ కూడా కూడా మనకి కోఆపరేషన్ ఇస్తున్నారు రవాణా విషయం పక్క పెడితే మన కాడ అంటే పారిశ్రామిక ప్రాంతం అవడంతో పాటు ఎక్కువ నిర్మాణం రంగం ఎక్కువ ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లేబర్ కానీ వాళ్ళు గంజాయి వినియోగం ఎక్కువగా ఉంది ఆఖరికి విద్యార్థులు కూడా అంటే కాలేజ్ విద్యార్థులు కొంతమంది టెన్త్ నైన్త్ క్లాస్ విద్యార్థులు కూడా గంజాయి తాగుతున్న దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి రిటైల్ వినియోగం కూడా మన జిల్లాలో కనిపిస్తుంది దీన్ని అరికట్టడానికి లేదా దీని మూలాలు ఎక్కడు నేను గుర్తించారు అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు దీని మూలాలు ఎక్కడున్నా గుర్తించారు మనం ఇంతకుముందు ఈ మన దగ్గర మన జిల్లాలో ఉన్న పారిశ్రామిక ప్రాంతంలో ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు ఎవరెవరు ఇటువంటి అమ్ముతున్నారు అని చెప్పి మనం చూడడం జరిగింది మనం గత నెలలో కూడా పట్టణచేరు డివిజన్లో ఇటువంటి చిన్న చిన్న పొట్లాలు అంటే నాలుగు గ్రాములు ఐదు గ్రాములు ఆ ప్యాకెట్ చేసి అమ్మే వ్యక్తులను గుర్తించినాము గుర్తించి వాళ్ళు అరెస్ట్ చేసినాం చూస్తే వాళ్ళు చాలామంది కూడా ఈ స్టేట్ వాళ్ళు కాదు మన బయట స్టేట్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ స్టేట్ నుంచి తేవడము లేకపోతే వేరే ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళందరూ కూడా పట్టుకొని మనం రిమాండ్ చేయడం జరిగింది ఇంకా పిల్లల విషయానికి వస్తే మరి చిన్న పిల్లలు కాదు బేసిక్గా కాలేజీకి వెళ్ళే పిల్లలే మనం గుర్తించడం జరిగింది చిన్నపిల్లలైతే ఎక్కడ ఆ స్కూల్ పిల్లలు మా దృష్టికి రాలేదు అంటే ప్రధానంగా చెక్ పోస్టులు కానీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలుగా నేను ఏర్పాటు చేశారా సార్ ఓవర్గా గంజాయి సాగు లేకుండా కానీ రవాణా లేకుండా కానీ ఈ సప్లయర్స్ మీద నిఘా పెట్టడానికి కానీ మనం అందరం ఏంటంటే ఇప్పుడు ప్ర ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో అందరూ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు అందరూ కూడా ప్రత్యేకమైన ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఏరియాలో ఎలాంటి గంజాయి సాగులేదు ఎలాంటి గంజాయి ట్రాన్స్పోర్ట్ కావడం లేదు అనేది వాళ్ళు నిర్ధారణగా చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి సో ఆ విధంగా వాళ్ళన్నీ వాళ్ళ ఏరియాలో ఉన్న అన్ని ఫీల్డ్స్ తిరగడము వాళ్ళ ఏరియాలో అంత ముందు గంజాయి పండించిన వ్యక్తులు ఉంటే వాళ్ళందరి పొలాలు మళ్ళీ వెరిఫై చేయడం జరిగింది వాళ్ళందరి వెళ్ళి వాళ్ళ వ్యవసాయ భూములు చూసి ముందు గంజాయి పండించిన వ్యక్తులు అయితే కనుక ఈసారి ఏం పండిస్తున్నారు అట్లందరి కూడా మనం వెరిఫై చేసినాం ఫిజికల్ జిల్లాలో మొత్తం ఆల్మోస్ట్ అన్ని ల్యాండ్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది ఇప్పుడు అంటే గంజాయితో పాటు పటంచరు పారిశ్రామిక ప్రాంతంలో చాలా ఇండస్ట్రీస్లలో అత్యంత ప్రమాదకరమైన ఖరీదైన మత్తు పదార్థాలను తయారు చేస్తుండేవాళ్ళు గతంలో చాలాసార్లు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ ఈడీ వాళ్ళు కానీ వాటిని పట్టుకొని బహిర్గతం చేశారు ఇప్పుడు మనం ఇటు గంజాయి మీద ఫోకస్ చేసి వాటిని ఏమైనా వదిలేశారో వాటి మీద ఎలాంటి దృష్టి సారించారు ఆ మత్తు పదార్థాల మీద మనం యాక్చువల్గా ఏంటంటే ఇవి ఏవైతే ఈ మన కంపెనీస్ ఉన్నాయో ఈ ఫార్మసికల్ కంపెనీస్ కావచ్చు కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు ఇప్పుడు పెద్ద కంపెనీలు అనుకోండి వాళ్ళైతే జనరల్ ఇటువంటి చేయరు ఎందుకంటే వాళ్ళకి మేనేజ్మెంట్ ఉంటుంది వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు వాళ్ళ ఏ ఒక ఉద్యోగి పొరపాటు చేయడానికి ఉండదు అట్లా కాకుండా కొన్ని క్లోజ్ అయిన కంపెనీస్ ఉంటాయి క్లోజ్ అయిన కంపెనీస్ ఉండవచ్చు లేకపోతే మూతపడిపోయి వాటిని పట్టించుకోకుండా యజమానం పట్టించుకోకుండా ఇండస్ట్రీస్ ఉన్నాయి వాటి అన్నిటి మీద కూడా మనం ఫోకస్ పెట్టినాము వాటి అన్నిటిని కూడా మనం ఫిజికల్గా తనిఖీ చేసినాము ఏ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సో సమాచారం తీసుకోవడము అప్పుడప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్ ఉంటే ఆ స్థానిక పోలీసు అధికారులు వెళ్ళి చేయడం కూడా జరిగింది సో అటువంటి అయితే మనకి ఇంతవరకు ఎక్కడ ఇంతవరకు మన దృష్టికి రాలేదు ఇది సంగారెడ్డి జిల్లాలో మత్తు పదార్థాల నివారణ కొరకు చేపడుతున్న సమాచారం కెమెరా పర్సన్ క్రాంతి క్రాంతికుమార్ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి